అమ్మవారిని కీర్తిస్తూ అన్నమాచార్యులు వారు రాసిన సంకీర్తనలు ఎన్నో ఉన్నాయి. సకల సంపత్ సమేత సమున్నత సద్గుణాల కలబోత ఆలమేలు మంగ, ఆమెన్ని పొగడ్డం ఎవరితరం చెప్పండి. ఆ విషయాన్ని అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలో చక్కగా వివరించారు. ఈ సంకీర్తనను స్వరబద్ధం చేసిన వారు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు. రాగం అభేరి, గానం గాయత్రి నారాయణన్, కృష్ణ తేజస్వి.
శ్రీ వెంకటేశ్వరు సిరినగరు కైవ సమగుని కాగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు తావు పాట వరకు స్పందన అన్నమయ్య నా పని చాలా సులువు చేశారు. మొదటి వాక్యమే నా స్పందన మీ ప్రదర్శనకి. ఏమని పొగడుదమే. ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వరు సిరినగరు వేడుకలోనూ వినిపించే కీర్తన, ప్రతి దేవతామూర్తి కళ్యాణ సమయంలోనూ ప్రతిధ్వనించే సంకీర్తన, పెళ్లి కూతురు అనే మాట వినగానే గుర్తొచ్చే పాట. రాగం శ్రీ, స్వరకర్త శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు, గానం మేఘన శ్రీ ధృతి. Thank you.
మీరు మాత్రం పిడికిట మైకులు పట్టుకున్న పెళ్లి కూతురులా చక్కగా ఉన్నారు, చక్కగా పాడారు. ప్రతి వచ్చునితడు ప్రత్యక్షమై ఇతరములేది గ్రహించి చూచితే ప్రతి వచ్చునితడు ప్రత్యక్షమై మృగపతి అవతార అమరక ఇటుకొని ఆడరే చెలులు రమణి జావనము రామరాజ్యమిక అమరక ఇటుకొని ఆడరే చెలులు రమణి జావనము రామరాజ్యమిక అమరక ఇటుకొని ఆడరే చెలులు మహిమలు ఎంతని చెప్పేద చేతుల మృక్కెద చెలగుచు నేను ఈతని మహిమలు ఎంతని చెప్పేద చేతుల మృక్కెద చెలగుచు నేను ఈతని మహిమలు ఎంతని చెప్పేద గురు తేరిగిన దొంగ కుగుగు గురిలోని దాగిని కుగుగు గురు తేరిగిన దొంగ కుగుగు గురిలోని దాగిని కుగుగు గురు తేరిగిన దొంగ కుగుగు గురిలోని దాగిని కుగుగు వీడే గురిలోని దాగిని కుగుగు హనుమంత నీ శరణమంగవించి తీమి హనుమంత మాగోధి హనుమంత ఆ